నమస్కారం. తరహాసా బ్లాగ్కి స్వాగతం. శ్రీమాత్రి నమః. ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలోని జగన్నాథ దర్శనానికి వెళ్ళవలసిన సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయంలో పాండాలు మరియు ఇతర మోసగాళ్ళు బ్రోకర్ల చేతిలో ఇరుక్కుని వేలకు వేలు సమర్పించుకొని మన కుటుంబ సభ్యులు మోసపోకుండా ఉండాలి అంటే ముందుగా మనకు మనమే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగిని మించిన వైద్యుడు ఉండడు, నష్టపోయిన వానికంటే అనుభవశాలి ఉండడు. ప్రథమంగా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. లేదు, చేతితో తాకితే చూస్తే కదా నిప్పు కాలుతుందో లేదో తెలుస్తుంది అని మీరు భావిస్తే మిమ్మల్ని ఆ సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడే రక్షించాలి. మరి ఈ పూరి జగన్నాథ యాత్ర చేసేవారికి సూచనల గురించి తెలుసుకుందాం. ప్రథమంగా జగన్నాథుని ఆలయం వరకు ఏ ఆటో కానీ, షేర్ ఆటో కానీ, టాక్సీ కానీ, కారు కానీ వెళ్ళనివ్వరు. ప్రధాన ఆలయంకి సుమారు 1 కిలోమీటర్ ముందే అన్ని వాహనాలు ఆపేస్తారు. అక్కడి నుంచి దేవాలయం వరకు నడిచి వెళ్ళాలి. మీతో ఎవరైనా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, అలా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే ఏ రిక్షానో మాట్లాడి ఎక్కించి మిగిలిన వారు నడిచి చక్కగా దేవాలయానికి చేరుకోండి. ఈ మధ్యలో ఎవరైనా టాక్సీలో కానీ ఆటోలో కానీ మేము తీసుకెళ్తాము అని చెబితే మాత్రం నమ్మకండి, అలౌ చేయరు. మీరు చెప్పులు పెట్టుకోవడానికి దేవాలయం దగ్గర చెప్పుల స్టాండ్ కౌంటర్ ఉంటుంది. అదేవిధంగా మీ సెల్ ఫోన్లు మరియు మీరు ఒకవేళ లగేజ్ కనుక మీ వెంట తెచ్చుకుంటే అది డిపాజిట్ చేసుకోవడానికి కూడా ఒక కౌంటర్ ఉంది. దేవాలయంలోకి మాత్రం వీటిని అనుమతించరు, అలాగే సెక్యూరిటీ చెకింగ్ తరువుగా చేస్తారు. కాబట్టి వీటన్నింటినీ మీరు వాటి స్థానాలలో చక్కగా పెట్టుకొని దర్శనానికి వెళ్ళచ్చు. పొరపాటున కూడా ఈ సెల్ ఫోన్లు ఆఫ్ చేసి కానీ మీ లగేజ్ కొంచెమే ఉంది కానీ అని తీసుకుని వెళ్ళకండి. దర్శనానికి ప్రధాన ద్వారం ముందే 7 లేక 8 క్యూలు ఉంటాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జగన్నాథ స్వామి దర్శనం అయితే మాత్రం ఉచితమే. మీరు ఎటువంటి పైకము, ఎవ్వరికీ ఎట్లాంటి డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు అక్కడ ఎవరన్నా పలానా డబ్బులు ఇస్తే చూపిస్తాము అలాంటి మాటలు చెప్తే మాత్రం నమ్మకండి. ప్రతి క్యూ వద్ద స్వామి దర్శనం చేయిస్తామని, స్వామిని దగ్గర నుంచి చూపిస్తామని వాళ్ళని చూడగానే బ్రోకర్లు మనం వెంట పడతారు. వాళ్ళ ముఖం వైపు కూడా చూడకుండా వెళ్ళండి. వాళ్ళ దగ్గర కాసేపు ఆగారా, మీ పని అయిపోయింది. మీ జనాన్ని బట్టి వాళ్ళు ఇంకా బేరాలు మొదలు పెడతారు. మీరందరూ కలిపి మేము 200 ఇస్తామన్నా సరే వాళ్ళు ఆ 200 కూడా ఒప్పుకుంటారన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్త. స్వామి దగ్గర దర్శనం దగ్గరగా చేయిస్తామని, లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేయిస్తామని చెప్తారు. అవన్నీ మోసపూరితమైనటువంటి మాటలు, ధనాన్ని మీ వద్ద నుంచి కొల్లగొట్టే మాటలు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ వలల్లో అయితే చిక్కద్దు. వాళ్ళ మాట అనేది వినకుండా మీరు ముందుకెళ్ళిపోండి. వాళ్ళు చెప్పేది అబద్ధం అన్నమాట. ఇక ద్వారం వద్ద కల ఒక సూర్యస్తంభం వద్దకు వచ్చేసరికి అన్ని క్యూలు ఒకటవుతాయి. అక్కడ చేతులు మరియు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. 25 మెట్లు లోపలికి వెళితే ఆలయంలో మళ్ళీ క్యూలు ఉంటాయి. జగన్నాథుని దర్శనానికి క్యూలో ప్రవేశించాలి. మెయిన్ ఆలయ ద్వారంలోని అన్ని క్యూల నుండి జనం జగన్నాథ స్వామి ఈ దర్శనానికి కలుస్తారు. ఇక్కడ నుంచి జై జగన్నాథ అని చేతులు పైకెత్తి నినాదాలు చేసుకుంటూ స్వామివారి దర్శనానికైతే లోపలికి కదులుతారు. మీరు స్వామివారి అందే మనసు లగ్నం చేసిన పక్షంలో స్వామి దర్శనం చేసుకొని ఎవ్వరి వలలో చిక్కకుండా, మోసపోకుండా అంతరాలయం నుంచి బయటకు వచ్చి ఆలయం బయట చుట్టూ ఉన్న ఉపాలయాలను హాయిగా దర్శించుకొని జై జగన్నాథ స్వామి అన్న నామం జపిస్తూ చక్కగా బయటకు వచ్చేయండి. ఇంతేకాని ఎవరన్నా నమ్మారు అంటే మాత్రం మీరు మోసపోతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.